ఇక కైకలూరు 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 చూసినట్లయితే కైకలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దోలం నాగేశ్వరరావు, అట్లాగే బీజేపీ పార్టీ నుంచి పొత్తులో భాగంగా కామినేని శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. వీరు 2014లో కూడా కామినేని శ్రీనివాస గారు పోటీ చేశారు. తర్వాత 2019లో ఆయన దూరం జరిగారు. బట్ ఇప్పుడు మరలా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి దూలం నాగేశ్వరరావు పైన కామినేని శ్రీనివాసరావు గారి గెలుపు స్పష్టంగా కనపడుతుంది. కైకలూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయబోతుంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేటువంటిది క్లియర్ ఇండికేషన్ కనపడుతుంది. దీనికి సంబంధించి మనం చూస్తే 2019లో దూలం నాగేశ్వరరావు 82,000 ఓట్లతో ఆయన అక్కడ జలమంగళ వెంకటరమణకి 72,000 ఓట్లు వచ్చినాయి. 9,000 ఓట్లతో అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. అక్కడ జనసేనకి 10,000 ఓట్లున్నాయి. బట్ ఆ రకంగా చూసుకున్నా కానీ కామినేని శ్రీనివాస్ గారి గెలుపు స్పష్టంగా కనిపిస్తుంది ఉంది. ఇక పెడన కాన్స్టిట్యూన్సీ చూసినట్లయితే పెడన ఈ వైసీపీ నుంచి